కావలి పట్టణం పాతూరులోని అక్కమ్మ బావిలో శనివారం ఉదయాన్నే మృతదేహం వెలుగు చూసింది. స్థానికులు గుర్తించగా అక్కడి వారు పెద్ద ఎత్తున బావి వద్దకు చేరుకుని పరిశీలించారు. మృతుడు పాతూరులోని మధురి వారి బజార్కు చెందిన గుమ్మడి శ్రీకాంత్ గా గుర్తించారు. బావి చుట్టూ కట్టిన రక్షణ గోడపై రోజు కూర్చునేవాడని స్థానికులు తెలిపారు. రక్షణ గోడపై పడుకుని ఉండగా ప్రమాదవశాత్తు 2 రోజుల కిందట పడి ఉంటాడని భావిస్తున్నారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు గుమ్మడి బ్రహ్మయ్య, తల్లి యానాదమ్మ మృతి చెందారు. మృతుడు శ్రీకాంత్ ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు. ఈ అక్కమ్మ బావి నుంచి మున్సిపాలిటీ నీటి సరఫరా చేస్తున్నారు. మృతదేహం బాగా ఉబ్బి ఉండడంతో 2 రోజుల కిందట బావిలో పడి ఉంటాడని అందరూ భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని బయటకు తీయించి శవ పరీక్షల నిమిత్తం కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి